తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే అటువంటి ఒక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆయనకు విద్యార్థులే ప్రపంచం. వారికి తెలుగు పలుకులు నేర్పటని ఇష్టం. చిన్నారి మనసులకు హత్తుకునేలా వారికి భాషా మాధుర్యాన్ని తెలియజేయడమే ఆయన నిత్య కృత్యం. పసి హృదయాల్లోని సృజనాత్మకతను వెలికి తీయటమంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తెలుగుతో పాటు పలు అంశాలను ఆసక్తిగా బోధిస్తూ నేటి విద్యార్థుల్లో స్వభాషాభిమానాన్ని కలిగిస్తున్నారు మద్దిరాల శ్రీనివాసులు. విజ్ఞాన విషయాలు చెప్పడం ద్వారా, వింతలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో పట్నం పట్ల ఆసక్తి కలిగించడం జరిగింది. ఇక లేఖనం గురించి వచ్చేసరికి నేను రాసినటువంటి పద్ధతి ద్వారా పిల్లలు ఉన్నట్టు రాత సాధించడం జరిగింది. ఆ విధంగా రాత సాధించాము, చదవడం సాధించాము. తర్వాత నాటకీకరణ ద్వారా, బోధన చేయడం ద్వారా కూడా వాళ్ళకు శ్రవణం అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. మద్దిరాల శ్రీనివాసులు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని మండల ప్రాథమిక పాఠశాలలో గత ఆరేళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. విద్యార్థులకు తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి వివిధ పత్రికలలో వచ్చే బాల సాహిత్య అంశాలను సేకరించి వారికి ఉత్సుకత కలిగేలా నేర్పుతున్నారు. అక్షరాలు గుండ్రంగా రాసేలా వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. పాఠశాల గోడలపై ఎటు చూసిన విజ్ఞాన విషయాలతో పాటు పిల్లలకు చదువుపై ఇష్టం పెంచే పలు అంశాలను నామఫలకాలుగా ఉంచారు. అంతేకాదు, శ్రీనివాసులు పద వినోదాన్ని పిల్లలతో పూరింపచేస్తూ వాళ్ళు భాషపై ఎక్కువ పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. గణితానికి, సామాన్య శాస్త్రానికి వీటన్నిటికీ కూడా నేను గేయాల రూపంలో రాసి సూత్రాలు సులభ పద్ధతిలో నేర్పడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా కూడా పిల్లలు సూత్రాలు సులభంగా నేర్చుకుని లెక్కలను సులభ సాధ్యంగా చేయడానికి సాధ్యమైంది. స్వతహాగా కవి అయిన మద్దిరాల శ్రీనివాసులు విద్యార్థుల కోసం కొడుకు పద్యాలతో కూడిన బాలరాజు శతకం, సుబ్బరాయ శతకం, సరసానంద లహరి వంటి పుస్తకాలను వెలువరించారు. ఎదను చూపి దొరలేని దిరించినాడురా, ధైర్యమున్ననే తదరని నాడు. తెలుగు రాష్ట్రమునకు తొలి ముఖ్యమంత్రిరా, భావమేదో తెలుపు బాలర జవాబు. ప్రకాశం మొదలు. కొంతమంది పిల్లలు శ్రీనివాసులు బాటలోనే సాగుతూ కవితలు కథలు రాస్తూ వారిలోని సృజన శక్తిని పెంపొందించుకుంటున్నారు. బాలకళ పేరుతో అంతర్జాలంలో ఓ బ్లాగును కూడా నిర్వహిస్తూ విద్యార్థులు రాసిన పలు రచనలను వాటిలో అందంగా అమరుస్తున్నారు. అదిల్స్ వల్ల మాకు తెలియని అర్థాలు కూడా తెలిసిపోతున్నాయి. తెలుగు చెప్పేటప్పుడు పాఠం పేరుతో సహా మాకు చెప్తున్నారు. అదే కాకుండా మాకు తెలియని అర్థాలను విడమర్చి చెబుతున్నారు. తెలుగు భాష మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు నేను ఒక సంభాషణ రాశాను, తర్వాత కొంగల తెలివి ఒక కథ రాశాను. మద్దిరాల శ్రీనివాసులు చేసిన కృషి సాహితీ ప్రముఖుల మన్ననలు పొందింది. విద్యార్థులను రేపటి తెలుగు భాషా వారసులుగా తీర్చిదిద్దుతున్న శ్రీనివాసులు కృషిని అభినందిద్దాం. ఈ మార్గం మరికొంతమందికైనా మార్గదర్శకం కావాలని కోరుకుందాం. మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం.